సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన్ను స్తోత్రించుడి, ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధ దినమందు ఆరాధన దేవునికి మహిమకరంగా మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింపబడినట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలనైనా గడిచిన దినములన్నిటిలో మీరు ఎక్కల చోట్న భద్రపరిచి ఉన్నారు. మీరు మమ్మల్ని సజీవులు ఎక్కలు ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, యొక్క ఆరాధనలో మేము పాడేటువంటి పాటలలోనూ, పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనూ మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. నీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభువా, రావలసినటువంటి వారిని త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. అదే రీతిలో మరి యొక్క లేఖన భాగము విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. 2 లేఖన భాగాలను చదువుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి కుమారి కీర్తి శైన ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. నేటి పరిశుద్ధ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు చదువుకుందాం. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగులు అపేక్షించుచు. నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అదేవిధముగా విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 20వ వచనములు చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. నీవు యవనీడల ఈ ప్రకారము చేసితువు యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున, యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన కీర్తికి ప్రత్యేకమైనటువంటి మరి శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ బిడ్డను దేవుడు దీవించినగాక. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే, నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథము నుంచి 61వ సంకీర్తన, దావీదు మహారాజు రచించిన
అరవై ఒకటవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సంఘమంతయు కూడా లేచి నిలబడినటువంటి క్రమంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము దావీదు మహారాజు రచించిన అరవై ఒకటవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర ఇదిగా చదువుకుందాం. అరవై ఒకటవ సంకీర్తన అరవై ఒకటవ కీర్తన చదువుకుందాం. దేవ నా మొర్ర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతములుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగ చేదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుడు అతని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతని కాపాడుకై కృపాసత్యములను నియమించును. దినదినము నా మృక్కబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదును. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనమందరము లేచి నిలబడి ఉండగా ప్రేమించదను అధికంగా ఆరాధింతును ఆసక్తితో అనే పాట పాడుతూ మనం దేవుని స్తుతిద్దాం. కోయిర్ వారు ముందుకు వచ్చి బుక్లెట్లో ఎనిమిదో నెంబర్ పాట ప్రేమించదను అధికంగా ఆరాధింతును ఆసక్తితో. సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా కోయిర్ వారిని అనుసరించి గంభీరమైనటువంటి స్వరములతో మరి చక్కగా పాట పాడుతూ దేవుని నామాన్ని అధికముగా ఆరాధితో ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు ప్రేమించేదా ఆరాధన
అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు మేమందరం ఆవరణంలోనైనా నీ బిడలమైనటువంటి మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలునైనా నీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. అయ్యా, నా యొక్క నోచనం యొక్క నోటి బురుగా వాడుకొని నీ మందిరంలోనికి చేరి ఉన్నటువంటి వారితోనూ యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యమును వినుచున్నటువంటి వారితో మీరే మాట్లాడమని వేడుకొని వచ్చి ఉన్నాను. నీ బిడ్డలందరూ నీ శ్రేష్టమైనటువంటి స్వరమునకు లోబడి ఆ శ్రేష్టమైనటువంటి జీవప వాక్కులకు అనుకూలంగా జీవించేటువంటి మనస్సును ప్రభ మీరు దయచేయండి. వచ్చిన వారిని దీవించండి. రావలసినటువంటి వారిని త్వరగా మీ సన్నిధిలోనికి నడిపించి
ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను, మరి ప్రాముఖ్యంగా దేవుని మందిరావనములు ఉన్నటువంటి మరి ప్రియ తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభములు శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృప మాతృత్వము. ఈరోజు మదర్స్ డే కాబట్టి మరి దేవుని మందిరంలో చేరి దేవుని నామాన్ని మహింపరుస్తున్నటువంటి మాతృమూర్తులందరికీ, అదే రీతిలో మరి యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యమును వినుచ్చినటువంటి వారికి కూడా, మరి మాతృమూర్తులకు ప్రతి ఒక్కరికి నేను నిండైనటువంటి శుభములను వందనములు తెలియపరుస్తూ దేవుడు మంచి బలమును శక్తిని ఆరోగ్యమును దీర్ఘాయుష్ను మెండుగా మీకు దయచేయనుగా కానీ నా ప్రార్థన నా విన్నపము. పిల్లరా, ప్రాముఖ్యంగా ఈరోజు నేను మదర్స్ డే మీదే మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మాదిరికరమైనటువంటి తల్లి అమ్మ, నీవే మాకు మాదిరి. ఈ లోకములో ప్రతి బిడ్డకి కూడా, ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెకు తల్లి తండ్రి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనపరిచేటువంటి వారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు రెండు లేఖన భాగాలను మనం ఈరోజు గమనించి ఉన్నాం, అంటే చదువుకొని ఉన్నాం. ఈ లేఖన భాగములను ఆధారం చేసుకుంటూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు మదర్స్ డే రోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, గొప్ప వ్యక్తి పలికినటువంటి మాట, నేను నా తల్లి ప్రార్థనలు గుర్తించుకున్నాను, నా తల్లి చేసినటువంటి ప్రార్థనలు నన్ను నడిపించాయి. అబ్రహాం లింకన్ పలికినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను నా తల్లి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాను, నా తల్లి ప్రార్థనలే నన్ను నడిపించున్నాయి, అవి ఎప్పుడూ కూడా నన్ను అంటుపెట్టుకునే ఉన్నాయి. నా తల్లి ఒక దేవత, నా తల్లికి నేను ఎప్పుడూ కూడా రుణపడే ఉంటానని అబ్రహాం లింకన్ జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైనటువంటి జీవితము వెనుక ఒక తల్లి యొక్క ప్రయాస, ఒక తల్లి యొక్క ప్రార్థన, ఒక తల్లి పడినటువంటి వేదన, ఒక తల్లి చూపించేటువంటి మరి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, ఆ తల్లి బిడ్డల యొక్క జీవితం కొరకు పడుతున్నటువంటి ప్రయాస, బిడ్డలు ఎదిగినటువంటి సమయంలో వారి కనుల ఎదుట కదలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవితమే తల్లికి సంబంధించినటువంటి జీవితం అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజంగా తల్లి బిడ్డకు జన్మనించేటువంటి సమయంలో తాను కూడా మరణించి మరలా జన్మించడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే, ప్రాముఖ్యంగా మాతృమూర్తులకి తెలిసినటువంటి మాట. గర్భము ధరించిన తర్వాత 9వ మాసములు మోసి బిడ్డకు ప్రసవించేటువంటి సమయంలో, బిడ్డను ప్రసవించేటువంటి సమయంలో ఆ తల్లి మరణకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి మరలా తాను కూడా ఒక నూతనమైనటువంటి జన్మను పొందుకునేటువంటి స్థితి కలిగి ఉన్నదనేటువంటి మాట అనేక మంది పండితులు జ్ఞాపకం చేసినటువంటి మాట. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గమనించినప్పుడు, ఎఫెసు అనబడేటువంటి వ్యక్తిని గమనించినప్పుడు, ఆ కుమారునికి తల్లి జన్మనిచ్చేటువంటి సమయంలో ఆ తల్లి పడినటువంటి వేదన, భయంకరమైనటువంటి వేదన, ప్రసవ దినము సమీపించింది, కుమారుడు గర్భంలో ఉండి నార్మల్ డెలివరీ, అంటే ఇప్పుడు నేటి దినాల్లో అయితే నార్మల్ డెలివరీ అనేది లేదు కానీ, ఎంతవరకు చూసినా కానీ కష్టం లేకుండా, శ్రమ లేకుండా, బాధ లేకుండా సిజరిన్ చేసి బిడ్డను బయటికి తీసేయటమే. కానీ వెనకటి దినాలు అలాంటి దినాలు కాదు కానీ, ఇద్దరిని కనినా, నలుగురిని కనినా, 10 మందిని కనినా, ఎంతమందిని కనినా కానీ నార్మల్ డెలివరీ. ఆ సమయంలో ఆ తల్లి బిడ్డకు ప్రసవనిచ్చేటువంటి సమయంలో పడేటువంటి వేదన
వర్ణించలేనిటువంటిది. మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నింటినీ కూడా ఒక్కసారిగా విరగ్గొడితే వచ్చేటువంటి పెయిన్, నొప్పి ఎలా ఉంటుందో ప్రసవ సమయంలో తల్లి పడేటువంటి నొప్పి బాధ దానికి 4 గంటలుగా ఉంటుందని చాలామంది వైద్యులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందుకే ఎపేజు అనబడేటువంటి వ్యక్తికి తల్లి ప్రసవించేటువంటి సమయంలో కరిగినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లి తన కుమారునికి పెట్టినటువంటి పేరే ఎపేజ్, అనగా వేదన పుత్రుడు అనేటువంటి ఆ అర్థం ఇచ్చేటువంటి పేరు. వేదన పుత్రుడు అంటే అతడు పుట్టిన తర్వాత పెరిగినటువంటి సమయంలో తల్లికి ఏదో దుఃఖాన్ని కలిగించాడని కానీ అతని పనుల వలన, అతని జీవితం వలన, అతడు చెడు ప్రవర్తన వలన తల్లికి ఏదో దుఃఖాన్ని కలిగించాడనేటువంటి భావం కాదు. కానీ పుట్టేటువంటి సమయంలోనే కలిగినటువంటి వేదనని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లి పెట్టినటువంటి పేరు వేదన పుత్రుడు అనేటువంటి పేరు పెట్టింది. పిల్లారా, నిజంగా చూడండి, ఒకసారి కుమారుడు జన్మించిన తర్వాత లేదా కుమార్తె జన్మించిన తర్వాత ఆ తల్లి తన ప్రసవ వేదన అంతయు కూడా మరిచిపోయి సంతోషంతో ఆనందంతో కడ వరకు కూడా మరణం వరకు కూడా తన బిడ్డలను ప్రేమించేటువంటి మాతృమూర్తిగానే తల్లి ఉంటుంది అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా దేవుని ప్రేమకు, దేవుని ప్రేమను మనం ఎలా వర్ణించలేమో, దేవుని ప్రేమకు ఎలా అవధులలేవో, తల్లి ప్రేమ కూడా ఇంచుమించు మన భావములకు, మన ఆలోచనలకు అందనటువంటి ప్రేమ, తల్లి చూపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమను కూడా ఒక్కొక్కసారి మనము మాటల్లో వర్ణించలేం. నేటి దినాల్లో చాలామంది మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు లేదా ఆ దినములు ప్రత్యేకంగా ఆ దినములు వచ్చినప్పుడు తల్లికి మరి ఆ మంచి మంచి గిఫ్ట్లు కానీ లేదంటే తల్లికి మరి ప్రాముఖ్యంగా ఆ రోజు ఫేస్బుక్లోనో మరి వాట్సాప్లోనో స్టేటస్లోనో రకరకాలు పెట్టేసి సింబల్ పెట్టేసి వారి యొక్క ప్రేమను ఒక్కరోజు చూపిస్తూ ఉంటారు. నేటి దినాల్లో చాలామంది బిడలు చూపించేటువంటి ప్రేమ లేదా కుమారులు కుమార్తెలు చూపించేటువంటి ప్రేమ మిగిలినటువంటి దినాల్లో కనపరచవలసినటువంటి ప్రేమ కాక కేవలము ఒక్కరోజు సందర్భానుసారమైనటువంటి ప్రేమను కనపరిచేటువంటి సంతానము కూడా నేటి దినాల్లో కనపడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మనం చదివి ఉన్నాం. ఈ 2వ పత్రికలో విశ్వాసులకు మాదిరి అయినటువంటి తల్లి మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. పిల్లారా, నిజంగా ఇక్కడ మనకి ఈ వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నప్పుడు తల్లి అయినటువంటి యునేకే గురించి, అవ్వాయి అయినటువంటి లోయి గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. వీరిరువురి యొక్క జీవితాలు మనం గమనించగలిగినట్లయితే లుస్త్రా గ్రామంలో నివసించేటువంటి కుటుంబము, లోయి లుస్త్రా గ్రామంలో నివసించేటువంటి శ్రేష్టమైనటువంటి దైవభక్తురాలు. వీరు యోధా మతస్థులు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బహునిష్టగా ఆచరించినటువంటి వారు, మతనిష్ట కలిగినటువంటి మంచి విశ్వాసులైనటువంటి వారు. లోయి యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, అవ్వ యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే లోయి గురించి మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. లుస్త్రాలో ఉన్నటువంటి ఒక చక్కటి కుటుంబము, లుస్త్రాలో ఉన్నటువంటి కుటుంబము దేవుని యొక్క ధర్మశాస్త్రము పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, చిన్న ప్రాయంలోనే దైవభక్తి కలిగినటువంటి వారు, ప్రార్థనలో జీవితాన్ని కట్టుకుంది, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని లోకములు ఉన్నటువంటి పాపాన్ని అసహించుకొని ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసపు జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కుమార్తె అయినటువంటి యునేకేను నడిపించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్న అపొస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము మొదటి మాటలు ఈ మాట మనకు తెలియచేయబడుతూ ఉంది. లుస్త్రాలో ఉన్నటువంటి ఒక చక్కటి విశ్వాసురాలు లోయి, ఆమె తనకున్నటువంటి దేవుడు తనకిచ్చినటువంటి గర్భఫలమైనటువంటి యునేకేని ప్రార్థనలో పెంచుకుంది, వాక్యములో పెంచుకుంది, లోకములో ఉన్నటువంటి చెడు స్వభావము నుండి, లోకములో ఉన్నటువంటి పాప స్వభావము నుండి తన కుమార్తెను దేవునికి మహిమకరంగా నడిపించినటువంటి క్రమంలో, ఇక్కడ ఆ క్రమంలో మనం చూడవచ్చు లోకంలో సహజంగా మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తులు సమకూర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. నీ తల్లి, మనము ఒకసారి బిడ్డలను ఎవరినైనా అడిగినప్పుడు ఏంటంటే నీ తల్లిదండ్రులు నీకేమిచ్చారు అనేటువంటి మాట వచ్చింది అనుకోండి, చాలామంది అంటారు కదా కొంచెం పెద్దవారైన తర్వాత నీ తండ్రి నీకేమిచ్చాడు అంటాడు, లేదా నీ తల్లి నీకేమిచ్చింది అంటారు. పెళ్ళై కొత్త కుటుంబానికి వెళ్ళినప్పుడు కదా, వివాహములు అయ్యి వేరే కుటుంబములకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతారు, నీ పుట్టింటి నుంచి నువ్వేం తెచ్చుకున్నావు, నీ తల్లిదండ్రులు నీకేమిచ్చారు,
ఏ ఆస్తి ఇచ్చారు, ఎంత ఇచ్చారు కట్నం, ఏమిచ్చారు కానుకలు. సహజంగా ఒక ఆడపిల్ల జీవితంలో మనం గమనించినప్పుడు ఒక ఆడపిల్ల వివాహమై మరొక చోటకు వెళుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రుల యొద్ద నుండి నీకు వారసత్వంగా ఏమి సంక్రమించింది, కుమారుని జీవితంలో అయితేనేమో వారసత్వంగా ఏం సంక్రమించింది, కుమార్తె జీవితంలోనైతేనేమో నువ్వు వచ్చేటప్పుడు నీ ఇంటి నుండి నువ్వేం తెచ్చుకున్నావు అనేటువంటి మాటలు కనపడుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రియులరా, లోయి అనబడినటువంటి దైవభక్తురాలు తన కుమార్తె అయినటువంటి యునేకేని ప్రార్థనలోనూ వాక్యంలోనూ దేవుని సన్నిధిలో పెంచినటువంటి క్రమంలో ఈ యునేకే అనబడినటువంటి మరి ఆ యొక్క కుమార్తె కూడా తనకున్నటువంటి కుమారుడైనటువంటి తిమోతిని కూడా విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ దైవభక్తులను పెంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ కుటుంబానికి సాక్షి పౌలు భక్తుడిగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచి విశ్వాసురాలనేటువంటి తల్లుల గురించి, మంచి విశ్వాసీ ప్రార్థనాపరుడైనటువంటి తిమోతి గురించి ఇక్కడ పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలోని మనము కొన్ని మాటలు గమనించగలుగుతూ ఉన్నాం. చూడు ఇక్కడ అంటాడు కదా, నా ప్రార్థనల యందు ఎడతేక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పిల్లలు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్న నిజమే, తిమోతి భక్తుని యొక్క తిమోతి భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచి పౌలు భక్తుడు సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందంటే తల్లి యొద్ద నుండి వచ్చింది, అవ్వ యొద్ద నుండి వచ్చింది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. నేటి దినాల్లో మన బిడ్డల యొక్క జీవితాల్లో ఒక మంచి గుణాలను గమనించినప్పుడు, మంచి స్వభావాన్ని గమనించినప్పుడు నిజంగా వీడు అచ్చు వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడురా అంటాడు కదా. పోలికల విషయాల్లో మనం గమనించినప్పుడు చిన్న ప్రాయంలో పుట్టినటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉన్నప్పుడు, డెలివరీ అయినటువంటి సమయంలో పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు ఇది అచ్చం అమ్మ పోలికలాగానే ఉంది, ఇది అచ్చం నాన్న పోలికలాగానే, పిల్ల అమ్మాయి అయితే అలా అబ్బాయి అయితే కదా, తల్లిదండ్రుల యొక్క పోలికల యొక్క రూపాన్ని మనం పోలుస్తూ ఉంటాం పిల్లలకి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఆత్మీయ జీవిత విధానంలో ఉన్నటువంటి పోలికను గమనించినప్పుడు ఒక రక్షింపబడినటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ప్రార్థనా బలాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, అతడు నడిచేటువంటి మార్గాన్ని బట్టి ఇతడు అచ్చము కూడా వీళ్ళమ్మలాగానే మంచి విశ్వాసము కలిగినటువంటి వాడు, వీడి అచ్చము వాళ్ళ నాన్నలాగానే మంచి ప్రార్థనాపరుడు, వీరిరువురు కూడా నిజంగా సంతానమును బట్టి ఇరుగు పొరుగు వారు ఎలా మాట్లాడుకోవాలి అంటే సమాజంలో ఉన్నటువంటి స్థితిగతుల కన్నా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి తల్లిదండ్రులను పోల్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక్కడ తిమోతి జీవితాన్ని హెచ్చించేటువంటి క్రమంలో తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి క్రమంలో తిమోతిని ఎవరితో పోలుస్తూ ఉన్నాడు, ఎవరితో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు అంటే తన తల్లితోనూ తన అవ్వ యొక్క జీవితంతోనూ వారి విశ్వాసంతో పోల్చి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. పిల్లర నిజమే, తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసము బహిర్గత పరచబడినటువంటి సమయంలో అవలోనూ తల్లిలోనూ ఉన్నటువంటి విశ్వాసమే వారసత్వంగా పౌలు తిమోతి భక్తుని యొక్క జీవితంలో కూడా కనపడుతూ ఉంది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. రెండవది, ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలు ఒక మాట గమనించగలిగితే పౌలు భక్తుడు విశ్వాసము కలిగినటువంటి తిమోతి జీవితాన్ని మరికొంత ముందుకు నడిపించేటువంటి క్రమంలో జ్ఞాపకం చేసినటువంటి ఇంకొక ఆ మాట మనం గమనిద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు గమనించగలిగితే ఇక్కడ కూడా ఒక చక్కటి మాట మనకు రాయబడుతూ ఉంది.
పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాట, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము, గాని గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. పిల్లలు, ఇక్కడ తిమోతికి సంఘ పరిచర్యతో కూడినటువంటి బాధ్యతను అప్పగించేటువంటి క్రమంలో అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి సంగతులు ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు గమనించగలుగుతూ ఉన్నాం. తల్లి యొద్ద నుండేమో విశ్వాసము సంక్రమిస్తూ ఉంది, తల్లిదండ్రుల యొద్ద నుండి తిమోతి విశ్వాసము కలిగినటువంటి వాడే జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. అదే రీతిలో సమాజంలో తన జీవితాన్ని కూడా సరైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి క్రమమును ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుమనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాదిరికరమైనటువంటి జీవితము కదా. నేటి దినాల్లో యేసు ప్రభువారు మనకు ఒక మాదిరి. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని శ్రేష్టమైనటువంటి మార్గాన్ని మన ఎదుట కనపరిచినటువంటి ప్రభువు. ఆయన నిష్కలంకుడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన ఈ లోకములో జీవించి ఉన్నటువంటి దినాల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి పాపము తనకు అంటకుండా ఉండటానికి బహుపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని సకల మానవాళి ఎదుట జీవించినటువంటి మన రక్షకుడైనటువంటి ప్రభువు మనకు ఒక మాదిరి. అదే రీతిలో పిల్లలను పెంచేటువంటి క్రమంలో కూడా తండ్రి తల్లి ఇరువురు కూడా బిడలేక జీవితాలకు ఒక శ్రేష్టమైనటువంటి మాదిరి అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదా. నేటి దినాల్లో పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులను చూసే చాలా నేర్చుకుంటారు. తల్లి ప్రార్థన చేస్తూ ఉందంటే పిల్లలు కూడా ప్రార్థన చేయడం ఆరంభిస్తూ ఉంటారు. తల్లి కానీ తండ్రి కానీ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు అంటే పిల్లలు కూడా వారితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లి కానీ తండ్రి కానీ కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో పిల్లలు కూడా వారి దగ్గర కూర్చొని వారి వల్లే ప్రార్థన చేయటానికి మోకరించేటువంటి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా వారి జీవితాన్ని వారి కుటుంబాన్ని నడిపించుకోగలుగుతారో ఆ క్షణంలోనే ఆ కుటుంబంలోనే బిడలేక జీవితాలు ప్రార్థనలో కట్టబడతాయి, కానీ పాపములోనికి నడిపించబడవు అనేటువంటి సంగతిని బాహుటంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే పిల్లరా, ప్రార్థనాపరులైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి తల్లుల గురించి దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటాడు కదా, యవ్వన ప్రాయములటువంటి తిమోతికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరికరంగా జీవించమని ఆత్మీయ తండ్రి అయినటువంటి మరి పౌలు భక్తుడు తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. చిన్న ప్రాయంలోనే బిడలకు దేవుని యొక్క మాటలు అందించగలిగినటువంటి క్రమంలో నీవు కూర్చున్నా కానీ, నీవు నిలుచున్నా కానీ, నువ్వు నుంచున్నా కానీ, నువ్వు పండుకున్నా కానీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, నీ గర్భఫలమైనటువంటి కుమారులకి కుమార్తెలకి దేవుని యొక్క మాటలు అందించగలిగినటువంటి క్రమంలో ఆ బిడలు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఉండేటువంటి ఆ అవకాశము వారి జీవితాల్లో ఉంటూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను మహారాజు అంటాడు కదా, సామెతల గ్రంథము 14:1 గమనించినప్పుడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూడు రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞానవంతురాలు అంటే ఎవరు అంటే, దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి స్త్రీయే. ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఏ స్త్రీ అయితే తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉందో, ఏ స్త్రీ అయితే దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా ప్రార్థనలోను విశ్వాసములోను నమ్మకములోను దేవుని ఆధారం చేసుకుని శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో తన జీవితాన్ని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటుందో, నిజంగా ఆ తల్లి ఆ స్త్రీ ధన్యురాలని పిలువబడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. సామెతల గ్రంథం 31 గమనించినప్పుడు, ఈ సామెతల గ్రంథము 31 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. చూడండి ఒక్కసారి ఆ సామెతల గ్రంథములో ఉన్నటువంటి ఆ మాటను మనం గమనిద్దాం. జీవిత సత్యానికి జీవిత సత్యమును తెలియపరిచేటువంటి అధ్యాయము
సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా కూడా కుటుంబాన్ని గురించి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి ఆంతర్యమును గురించి, ఒక తల్లి తన కుమారునికి విశదీకరించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటాయి. 31వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని గమనించినప్పుడు రాజైన లెమూయేలు మాటలు, అతను తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 31వ అధ్యాయంలో తల్లి చెప్పినటువంటి మాటలు కుమారుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలు సమాజంలో ఉన్నటువంటి సకల మానవాళికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక రాజుగా ఉన్నాను అంటే, నేను ఒక మంచి క్రమమైనటువంటి జీవితంలో ఉన్నాను అంటే దానికి కారణము నా తల్లి నాకు చేసినటువంటి ఉపదేశమే, నా తల్లి నాకు చేసినటువంటి బోధ, నా తల్లి నాతో పంచుకున్నటువంటి మాటలు, నా తల్లి నాకు నేర్పించినటువంటి విద్య ఏదైతే ఉన్నదో కదా. నేటి దినాల్లో చాలామంది బిడ్డలకు నేర్పిస్తూ ఉంటాం, మంచి మంచి మాటలు నేర్పిస్తూ ఉంటాం, మాటలు రానటువంటి పిల్లలకి ఎలా మాట్లాడాలో మాటలు నేర్పిస్తూ ఉంటాం, ఏ మాట పలకాలి ఏ మాట పలకకూడదు, ఒక ఏదైనా ఆ లోక సంబంధమైనటువంటి మాట, భూత మాట కానీ అబద్ధపు మాట కానీ వచ్చినప్పుడు ఆ మాట పలకకూడదు అది తప్పు అని చెబుతూ ఉంటాం. బిడ్డలకి వారి నోట్ల నుండి ఉచ్చరించవలసినటువంటి మాటలు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, మాదిరికరమైనటువంటి మాటలు, ప్రజలను లేదంటే లోకంలో ఒక మంచి జీవపు మార్గాన్ని అనుసరించేటువంటి మాటలు బిడ్డలకు నేర్పించేటువంటి తల్లి నిజంగా ధన్యురాలు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ లెమూయేలు అనబడినటువంటి రాజుకు తన తల్లి చేసినటువంటి ఉపదేశాన్ని, దేవోక్తుని గురించి అతడు రాస్తున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే ఈ రెండవ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి. నా కుమారుడా నేనేమందును, నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును. చూడండి ఎంత చక్కటి మాట, నా కుమారుడా నేను కన్న నా కుమారుడా, నా మృక్కులు మృక్కీకనిన నా కుమారుడా నేనేమందునో. అంటే దానిలో నా కుమారుడా, నేను కనిన నా కుమారుడా, నా మృక్కులు మృక్కీకనిన కుమారుడా నేనేమందునో కదా. మూడు ప్రాముఖ్యమైనటువంటి ప్రాసన గమనించినప్పుడు నా కుమారుడా, నేను కనిన నా కుమారుడా, నా మృక్కులు మృక్కీకనిన కుమారుడా అనేటువంటి మాట చాలామంది పిల్లల కొరకు ఎదురు చూచి పిల్లలు పుట్టలేనటువంటి క్రమంలో చాలామంది మొరుక్కుంటూ ఉంటారు, దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారు. అయ్యా నువ్వు నాకు శ్రేష్టమైనటువంటి కుమారుని ఇచ్చావు అంటే ఇదిగో నేను నీకు సమర్పించుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో హన్నా లాంటి జీవితమే, హన్నా గర్భఫలము లేకుండా వేదన పడుతున్నటువంటి సమయంలో, నిందలు పడుతున్నటువంటి సమయంలో గర్భఫలము కొరకు దేవుని మందిరంలోనికి వెళ్ళి గోజాడి ప్రార్థన చేసి కన్నీరు కార్చి మొరుక్కునేటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని, స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. తాను మృక్కున్న మృక్కుబడిన బట్టి అన్న తన కుమారుడైనటువంటి సమూయేలును మరి దేవుని మందిరంలోనే విడిచి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ లెమూయేలు తల్లి కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే, నా కుమారుడా నేను కనిన నా కుమారుడా, నా మృక్కులు మృక్కి కనిన నా కుమారుడా నేనేమందును, నేను ఏమి చెప్పదలిచాను అంటే నీకు నీ భవిష్యత్తు కొరకు, నీ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు, నీ జీవితము కొరకు, నీ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి క్రమంలో నేను నీతే చెప్పేటువంటి మాటలు బహు జాగ్రత్తగా నీ హృదయాంతరంగంలో పదిలుపరుచుకొని మూడవ వచనం నుండి పిల్లరా కుమారుని యొక్క భవిష్యత్తు కొరకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడవ వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనించగలిగితే వ్యక్తిగతంగా తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఒక యవనస్తుడు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక బాలుడు కానీ, లేదా ఒక కుమారుడు కానీ, ఒక కుమార్తె కానీ, వ్యక్తిగతంగా తన జీవితాన్ని సమాజంలో ఎలా సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి, మంచి ఆలోచన కలిగిన వాడై ఉండాలి అనేది ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి పడిపోవడానికి, ఒక వ్యక్తి చెడిపోవడానికి, ఒక వ్యక్తి పాపము చేత పట్టబడటానికి ప్రాముఖ్యమైనటువంటి రెండు కారణాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. ఒకటి వ్యభిచారానికి సంబంధించిన మాట, రెండోది త్రాగుడికి సంబంధించినటువంటి మాట. ఈ రెండు విషయాలు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితము అధపాతాలానికి పడద్రోయడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము.
ఈ రెండు విషయాలు కూడా పడిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి లేపబడకుండా నిత్య నరకాగ్నిలోనికి మరణంలోనికి నెట్టివేయబడడానికి కారణం అనేటువంటి మాట రెండు విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటి మాట మనం గమనించగలిగితే మూడవ వచనంలో అంటాడు కదా, నీ బలమును స్త్రీలకి ఇయ్యకమో, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము అనేటువంటి మాట. అంటే ఇది వ్యభిచారానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. రాజు అయినా కానీ లేదా సమాజంలో ఒక వ్యక్తి అయినా కానీ గమనించినప్పుడు అక్రమ సంబంధం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది అతని జీవితము పతనమైపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిస్తీయులను సంహరించడానికి ఇస్రాయేల్ పక్షమున నాయకుడిగా ఉన్నటువంటి వాడు సంసోను యొక్క జీవితాన్ని మనం గమనించినటువంటి క్రమంలో ఫిలిస్తీయుల నుండి దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇస్రాయేల్ జనాంగాన్ని మరి సంసోను నడిపించేటువంటి క్రమంలో మరి పిల్లలు గమనించండి, నాజీరు చేయబడినటువంటి వాడు దేవుని చేత మరి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో పంపబడినటువంటి వాడు, మంచి బలము కలిగినటువంటి వాడు, ఎదురులేనటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు తన బలాన్ని తన శక్తిని తన ఆత్మను పోగొట్టుకున్నాడు అంటే వ్యభిచారమైనటువంటి మనసు తనలో ఉన్న విధానమును బట్టి తన బలము దేవుని యొక్క ఆత్మను సంపూర్ణంగా పోగొట్టుకొని మరణమైపోయినట్లుగా సంసోను యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే తల్లి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది కదా, నీ బలాన్ని ఎప్పుడూ కూడా పరాయి స్త్రీలకు ఇవ్వవద్దు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే రాజు సహితము కూడా మరి సరైనటువంటి మార్గంలో కాకుండా వక్ర మార్గంలోనూ మరణకరమైనటువంటి మార్గంలోనూ సమాజంలో ప్రజల చేత తిరస్కరించబడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము ఈ స్త్రీలు అనేటువంటి మాట ఒక స్త్రీ జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. తల్లి లోక సంబంధమైనటువంటి పాప స్వభావం కలిగినటువంటి స్త్రీల చేత నేను నువ్వు కాపాడుకునే కుమారునికి హెచ్చరిక చేస్తూ ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు కూడా దేవుని యొక్క మహాజ్ఞానము కలిగినటువంటి వాడే, 40 సంవత్సరములు తన పరిపాలనలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి యుద్ధములు లేకుండా శాంతి సమాధానంతో ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలించాడు. దావీదు మహారాజు ఇస్రాయేల్ ప్రజలను 40 సంవత్సరములు పరిపాలించాడు, కానీ దావీదు యుద్ధములు చేస్తూ తన చేతులు రక్తముతో నిండినటువంటి పరిపాలన కలిగినటువంటి వాడు దావీదు మహారాజు యొక్క పరిపాలన, కత్తి చేత పట్టినటువంటి పరిపాలన. కానీ సొలొమోను మహారాజు యొక్క పరిపాలన 40 సంవత్సరాలు గమనించినప్పుడు ప్రిలరా, ఎక్కడా కూడా సొలొమోను మహారాజు కాలంలో యుద్ధములు లేవు, కానీ అంతా సమాధానంతో కూడినటువంటి పరిపాలనే. కానీ సొలొమోను మహారాజు యొక్క పరిపాలన తన తదనాంతరము విచ్ఛిన్నమైపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే స్త్రీలోలుడిగా తను మార్చబడటమే. తన భార్యల కన్నా ఉపపత్నుల సంఖ్య అధికంగా ఉండటము. పిల్లరా, మరి సొలొమోను మహారాజు యొక్క హృదయాంతరంగాన్ని తన భార్యలైనటువంటి వారు విగ్రహారాధనల వైపు మరల్చి వేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ తల్లి లెమయ్యూలకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీ బలాన్ని కానీ నీ శరీరాన్ని కానీ నీ హృదయాన్ని కానీ స్త్రీలకు ఇవ్వమాకు అనేటువంటి మాట ఈ తల్లి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మొదటి హెచ్చరిక. ఒక కుమారుని యొక్క భవిష్యత్తు కొరకు తల్లి చేసినటువంటి హితోపదేశంలో మొదటి హెచ్చరిక. రెండోది ఇంకొక మాట మనం గమనించగలిగినట్లయితే ఆ తర్వాత వచ్చిన భాగంలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనకు కనపడుతూ ఉంది. చదవండి. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమోయేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు చాలము. పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మద్యపానము. త్రాగుడు అనేటువంటిది కూడా దేవుని బిడలైనటువంటి వారికి, పరిపాలన చేసేటువంటి వారికి తగదు అనేటువంటి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. ఒకసారి మద్యానికి దాసోహమైనటువంటి వాడు న్యాయము కనపరచవలసినటువంటి స్థితిలో ఉండి అతడు అన్యాయం చేస్తాడు తప్ప న్యాయం అనేటువంటిది, దీనత్వం అనేటువంటిది, కరుణ అనేటువంటిది మద్యపానస్తుడికి ఉండదు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అతడు నీతిని జరిగించలేడు, అనీతిమంతుడిగా మార్చబడ ద్రాక్షారసము త్రాగేటువంటి వాడు నీతిమంతుడిగా ఉండడు, కానీ అతడు అనీతిమంతుడిగా ఉంటాడు, అన్యాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు, అక్రమము చేసేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి మాట
కూడా ఈ తల్లి హెచ్చరిక చేస్తూ వచ్చిన ఆ యొక్క వచన భాగాల్లో మనం గమనించినట్లయితే 8-9 వచనాల మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. మోగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయమును జరిగించుము. ప్రిలర్చుండి వచ్చిన భాగాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక తల్లి కుమారునికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, వ్యభిచారము జోలికి వెళ్ళొద్దు, మద్యమ జోలికి వెళ్ళొద్దు. రెండవది నీతి న్యాయముతో కలిగినటువంటి జీవితాన్ని ఆ అట్టి అనుభవంతో కూడినటువంటి తీర్పును సమాజంలో కనపరిచేటువంటి స్థితిలోనికి వెళ్ళమని వ్యక్తిగతంగా తల్లి 3 విషయాలు కుమారునికి జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత వచనాన్ని మనం గమనించగలిగితే 10వ వచనం నుండి కుటుంబ సంబంధమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. తల్లి జ్ఞాపకం చేసినటువంటి మాటలో ఒక కుటుంబము ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, దైవికమైనటువంటి కుటుంబం ఎలా ఉండాలి. సమాజంలో లోకస్తుల కుటుంబాలు రకరకాలుగా ఉంటాయేమో కానీ పిల్లలు గమనించండి, సమాజంలో లోకస్తుల కుటుంబాలు, అన్యులైనటువంటి కుటుంబాలు, విగ్రహారాధికులైనటువంటి కుటుంబాలు, పాపములో ఉన్నటువంటి వారి కుటుంబాలు, దేవుని ఎరగినటువంటి వారి కుటుంబాలు సమాజంలో ఎలా ఉంటాయో తెలియదు. కానీ దేవుని ఎరిగినటువంటి వారి కుటుంబాలు, దైవికమైనటువంటి కుటుంబాలు, దైవ భక్తి కలిగినటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమే, దేవుని నమ్మినటువంటి వారు వారి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, దేవుని వాక్యం చేత ఎలా కుటుంబము కట్టబడాలి, దేవుని వాక్యం ప్రకారంగా వారి జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, వారు ఎలా ప్రార్థనలు చేయాలి, వారు ఎలా వాక్యాన్ని చదవాలి, వారు ఎలా దేవుని మార్గంలో నడవాలి, వారి గుణగుణాలు ఎలా ఉండాలి, వారి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, వారి మాటలు ఎలా ఉండాలి, వారు ఎలా కష్టపడాలి, వారు ఎలా శ్రమించాలి, వారు ఎలా సమాజంలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గడించాలో, ఈ అన్ని విషయాలు కూడా ఒక తల్లి తన కుమారునికి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్న 31వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించగలిగేది. ఇక్కడ అంచడి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. పిల్లలు చూడండి ఎంత చక్కటి మాట, తల్లి పలుకుతున్నటువంటి మాట, కుమారుడికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నా కుమారుడా గుణవతి అయిన భార్య దొరకటము చాలా అరుదయ్యా. ఎందుకంటే గుణం అనేటువంటిది ముత్యము కన్నా అమూల్యమైనది అంట. నేటి దినాల్లో ముత్యానికన్నా విలువ ఉందేమో కానీ బంగారు కన్నా బంగారం కన్నా విలువ ఉందేమో కానీ లేదా నేటి దినాల్లో ఈ విలువైనటువంటి వస్తువులు సాధారణమైనటువంటి వ్యక్తి కూడా కొనగలుగుతాడేమో కానీ ఒకనొక సమయంలో బంగారం ఉందంటే ధనికుల యొక్క గృహాల్లో ఉండేదేమో కదా, పేదవారు గుడిసెల్లో ఉండేటువంటి వారు బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేటువంటిది కాదు. అందనంత ఎత్తులో ఉండేటువంటిది బంగారం అని ఒకనొక సమయంలో ప్రస్తుత దినాల్లో కూడా మనం గమనించగలిగితే, కానీ ప్రస్తుత ఆ పరిశుద్ధ గ్రంథంలోటువంటి వాక్యాన్ని మనం గమనించగలిగితే ఒక తల్లి అమూల్యమైనటువంటి విలువైనటువంటి ముత్యముతో దేన్ని పోల్చిందంటే గుణవతి అయినటువంటి భార్యని పోలుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ముత్యాలను వెలికి తీయాలి అంటే ఈ ముత్యాలు ఎక్కడుంటాయి మీ అందరికీ తెలుసు కదా, సముద్రంలో అడుగు భాగంలో ఉండేటువంటి ముత్యపు చిప్పలోనున్నటువంటి ఆ యొక్క ఆ ముత్యాలు వీటన్నిటినీ కూడా ఎక్కడో ఇవి సాధారణంగా రోడ్డు మీద దొరికే కాదు లేదా ఒడ్డున దొరికే కాదు, కానీ సముద్రపు అడుగు భాగంలో ఉండేటువంటివి ముత్యాలు ఇవి అన్ని ప్రాంతాల్లో కూడా దొరికేటువంటిది కాదు. ఇది చాలా అరుదైనటువంటి ముత్యము ఈ గుణవతి అయినటువంటి భార్య. ఈ గుణవతి అయినటువంటి భార్య దొరకటము చాలా అరుదు. ఆమె దొరికిందంటే అతడు అదృష్టవంతుడే, ఆ కుటుంబం అదృష్టవంతుడే, ఆ యొక్క యజమానుడు అదృష్టవంతుడే, ఆ పిల్లలు అదృష్టవంతులే, ఆ కుటుంబము నిజంగా ఎంత ఉన్నతమైనటువంటి రీతిలో ఆ గుణవతి అయినటువంటి భార్య కట్టుకుంటుందో ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. అదే సమయంలో ప్రతి స్త్రీ కూడా దైవభక్తి కలిగినటువంటి వారై దేవుణ్ణి ఆధారము చేసుకొని గుణవతి అయినటువంటి భార్య దొరుకునట్లు, అనగా గుణవతి అయినటువంటి భార్యగా ఉండునట్లు ప్రయాసపడాలని వాక్యంలో చాలా చక్కగా ఈ తల్లి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి ఇక్కడ అంటాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనది. 11-12 వచనాలు గమనిస్తే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతను లాభ ప్రాప్తికి వెలుత కలుగదు. పిల్లలు చూడండి అక్కడ చూడండి ఎంత చక్కటి మాట, ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయను గాని కీడేమి చేయదు. పిల్లరా వాచన్ 11-12 వచనాల్లో రాయబడుతున్నటువంటి మాటలు
ఒక స్త్రీ వివాహమైన తర్వాత మరొక కుటుంబంలోనికి వెళ్ళిందంటే ఆ కుటుంబమే తాను సర్వస్వంగా భావించి కుటుంబం కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది. తన యజమానుడైనటువంటి భర్తను తనకు సర్వం అనుకుని తన యజమానునికి మేలు కలగటానికి, తన యజమానునికి లాభము కలగటానికి, తన యజమాను యొక్క జీవితము సమాజంలో ఉన్నతమైనటువంటి రీతిలో ఉండటానికి ఆ భార్య తన యజమానుని కొరకు ప్రయాసపడుతుంది అనేటువంటి మాట ఈ మాటలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రయాసపడుతుంది అనేటువంటి మాట నిజమే కదా. ఇటువంటి భార్య కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబముకి, ఆ కుటుంబంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లేమి కానీ, కుదువు కానీ, లేదా బాధ కానీ, కష్టము కానీ రాకుండా ఉండేటువంటి ఆ యొక్క ఆలోచన ఆ స్త్రీ తీసుకుంటూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 13వ వచనం నుండి 14వ వచనం మనం గమనించగలిగితే యజమానుడు మాత్రమే కష్టపడటం కాదు కానీ తాను కూడా తన కుటుంబం కొరకు ఏదో ఒక పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఆలోచన తను కలిగి ఉంటుందని 13, 14 వచనాల్లోనూ 16, 18 వచనాల్లో అంటే 16, 17, 18 వచనాల్లో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నడుచుండి 16వ వచనము ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. పిల్లరెంత శ్రేష్టమని మాట అహర్నిస్సులు కూడా కుటుంబము కొరకు ప్రయాసపడేటువంటి గుణవతి అయినటువంటి భార్య గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె తన నడుము కట్టుకుంటుందంట, తన నడుము కట్టుకొని తెల్లవారుజామున లేచి అంటాడు కదా. నేటి దినాల్లో అది కష్టము, తెల్లవారుజామున లేకటం అంటే అది బహు కష్టతరమైనటువంటి పని. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఏ హైదరాబాదో ఏ బెంగళూరో లేదంటే ఏదైనా టూర్కి వెళ్ళాలనుకోండి, ఉదయం ఐదు గంటలకు ట్రైన్ విజయవాడ లేస్తారు లేదా లేకరా? ఎవడు వెళ్తారు 5 గంటలకు అదే ఉంటుందో ఆగిపోతారా? లేస్తారు లేదా? ఎందుకంటే ట్రైన్ ఆగదుగా మన కొరకు. ఆగిద్దా? ట్రైన్ ఆగదు మన కొరకు. బస్సు ఎక్కడికైనా వెళ్ళటానికి రిజర్వేషన్ చేసుకున్నాం, ఆగిద్దాం మన కొరకు? ఆగదు. ఎందుకంటే అవి ఆగేవి కాదు కాబట్టి ఆ సమయానికి మనం వెళ్ళటానికి సిద్ధపడతాం. అదే గుడి అనుకోండి, ఆలోచన మారిద్దా లేదా? ఆలోచన మారిపోద్దుగా. ఆ గుడికి వెళ్ళేది ఏముందంటే విలువ. దేనికి విలువ అంటే ఒక ప్రయాణానికి ఇచ్చినంత విలువ కూడా దేవునికి లేదు. నిజమే, నేను అక్షర సత్యం మాట్లాడుతూ ఉన్నాను. లోకానికి ఇచ్చినంత విలువ దేవుని సన్నిధికి లేదు. వ్యక్తిగతమైనటువంటి కార్యాలకు ఇచ్చినంత విలువ, వ్యక్తిగతమైనటువంటి పనులకు ఇచ్చినంత విలువ, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు ఇచ్చినంత విలువ దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవునికి నేటి సమాజంలో లేదు. అనుకూలమైనటువంటి సమయానికి దేవుని సన్నిధిని మార్చుకుంటామేమో కానీ దేవుని సన్నిధికి అనుకూలంగా మన అలవాట్లు మార్చుకుంటామా, దేవుని వాక్యానికి అనుకూలంగా అలవాట్లు మార్చుకుంటామా అంటే అది అసాధ్యము, అది జరిగేటువంటిది కాదు. ఇక్కడ గుణవతి అయినటువంటి భార్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలో ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. చూడండి ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ 15వ వచన భాగాన్ని 31వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును, తన పనికత్తులకు బత్తము ఏర్పరచిన వాక్యంలో చూడండి ఎంత చక్కటి మాట. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అంటాడు. నేను అనుకుంటాను చిన్న ప్రాయంలో బిడ్డలు చదువుకునేటువంటి సమయంలో లేదా ఉద్యోగాలు చేసుకునేటువంటి సమయంలో తెల్లవారుజామున లేచి ఒక చోట నుండి ప్రయాణమై ఇంకో చోటకి వెళ్ళాలనుకోండి, క్యారేజ్ కట్టుకుని వెళ్ళాలనుకోండి, లెగిస్తామా లేదా? మనకు పని ఉంటే లెగిస్తామా లేదా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భాగ్యాన్ని ఆ కృపను ప్రతి తల్లి కూడా పొందుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. ప్రాముఖ్యంగా సుసన్న వెస్లీ అనబడినటువంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, గడిచిన దినాల్లో మదర్స్ డే రోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సందర్భంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సుసన్న వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తున్నటువంటి ఒక మంచి నివసించినటువంటి ఒక మంచి విశ్వాసరాలు, దైవభక్తిరాలు. ఆమె ప్రార్థన పట్ల బహు ఆసక్తి కలిగినటువంటి మంచి విశ్వాసరాలు సుసన్న వెస్లీ. ఆమెకు 9 మంది సంతానము. 9 మంది సంతానము. రేయి మొదటి జామున లేచి కుటుంబంలో తన బిడ్డలకు అవసరమైనటువంటి అవసరతలు, తన భర్తకు అవసరమైనటువంటి అవసరతలన్నింటినీ కూడా భోజనం అంతా సిద్ధపరిచేదంట. సిద్ధపరిచి 9 గంటల నుంచి మరలా తను వేరే పనికి వెళ్ళిపోయేదంట. కుటుంబ పోషణ కొరకు 9 మంది సంతానము, భర్త వేరే పనికి వెళ్ళిపోతే భార్య కూడా కుటుంబానికి సంబంధించిన భోజనాలన్నీ కూడా సిద్ధపరిచేసి తను పనికి వెళ్ళిపోయేదంట. పనికి వెళ్ళిపోవటము, పనంతా అయిపోయిన తర్వాత మరలా సాయంకాల సమయంలో ఇంటికి రావటము, మరలా ఇంట్లో బిడ్డలకు అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా ఆ తల్లి అన్నీ కూడా గబగబా సిద్ధపరిచేసి తండ్రి యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో, భర్త యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చివేసి రాత్రికాల సమయంలో 10:30-11 గంటలకల్లా మరి పిల్లలు నిద్రించడానికి, విశ్రమించడానికి పరుండిపోతున్నటువంటి సమయంలో పిల్లలు పడుకునేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయి 9 మంది బిడ్డల దగ్గర ప్రార్థించడం ప్రారంభించేదంట సుసన్న వెస్లీ అనేటువంటి తల్లి. ఇది అక్షర సత్యము కథ కాదు, యథార్థమైనటువంటి సంఘటన. ఒక తల్లి యొక్క ప్రార్థన జీవితంలో బిడలు ఇచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట. వారు బిడలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఈ సాక్ష్యము. 10:30 కల్లా పిల్లలు పడుకుంటే, 9 మంది పిల్లలు పడుకుంటే పెద్దవాడు మొదలుకొని ప్రార్థన చేయటం ఆరంభించి చిన్న బిడ్డ యొద్దకు వచ్చేటువంటి సమయంలో తెల్లవారిపోయేదంట. ఆ తల్లి విశ్రమించేది కాదంట. ఆ తల్లి అహర్నిశలు కూడా తన కుటుంబం కొరకు ప్రయాసపడేదంట. రెండోది తన బిడ్డల యొక్క ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు దేవుని పాదాల చెంత కన్నీళ్లు కార్చుతూ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ప్రాధేయపడేదంట. అన్నిత్యము అహర్నిశలు కూడా దేవునికి మొరపెట్టుకునేదంట. పిల్లరా, ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఫలితములో పుట్టుకొచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం గమనించగలిగితే, ఒకరు జాన్ వెస్లీ, రెండోది చార్లెస్ వెస్లీ, వారిరువురు కూడా ఒకరేమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు, మరొకలేమో మంచి సంగీత విద్వాంసులు అనేటువంటి మాట ఇంగ్లాండ్ దేశంలో వచ్చినటువంటి మంచి మిషనరీలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే. అందుకే విలాప వాక్యాల గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము జీవించేటువంటి దినములు చిన్న దినములు పిల్లరా. అందుకే వాక్యంలో జ్జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయంలో తెలియపరుస్తున్నటువంటి మాట, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమో, విరామము కలగనీయకమంటాడు. విరామము కలగనీయకమంటాడు కదా, విశ్రమించొద్దు అంటాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలు దేవుని రాజ్యంలో నిలబడినట్లుగా, దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా, దేవుని కృపకు పాత్రులుగా ఉండినట్లుగా, వారి జీవితాలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినట్లుగా ఒక తండ్రి, ఒక తల్లి బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు కన్నీరు కార్చాలంట. ఈ లోకంలో నీ పిల్లలకు నువ్వు ఏమిస్తూ ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ పిల్లల కొరకు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నావో అదే ప్రాముఖ్యమో. నువ్వు డబ్బిచ్చావు అనుకోండి, క్షణాల్లో వారు ఖర్చు పెట్టేస్తారు. విలువైనటువంటి ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చావు అనుకోండి, 5 నిమిషాల్లో తినేస్తారు. అవునా కాదా? డైరీ మిల్క్ అత్యంత విలువైనది. పెద్ద చాక్లెట్ 150 రూపాయలదో, 200దో, 300దో, 500దో తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, ప్రేమ కొలది ఒక గొప్ప పెద్ద చాక్లెట్ కొని ఇచ్చామనుకోండి, నీకు అనిపిస్తుంది అబ్బో నా బిడ్డకి పెద్ద చాక్లెట్ కొని ఇచ్చాను, నీకు సంతోషం ఉండొచ్చేమో. ఆ పిల్ల అనుకుంటుంది కదా, ఆహా మా నాన్న ఖరీదైనటువంటి చాక్లెట్ కొని ఇచ్చాడు అనుకుంటుందాను. 5 నిమిషాల్లో చాక్లెట్ తినేయచ్చు, పంచితే ఎంతలో కది. తిన్న చాక్లెట్ ఏమైనా వారికి మేలు కలిగించిందంటే ఆ క్షణంలో తృప్తిని కలిగించవచ్చేమో, ఆ క్షణంలో వారు సంతోషాన్ని కలిగించవచ్చేమో. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే, నీ బిడ్డకు నువ్వు ఎంతగా ప్రార్థన చేయటం నేర్పించావో అది ప్రాముఖ్యమో, నీ బిడ్డ ఎంత దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని తన జీవితాన్ని కట్టుకుంటుందో అది ప్రాముఖ్యమో, నీ బిడ్డ దేవుని పాదాల చెంత తనకు సమస్య వచ్చినప్పుడు, తనకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థనలో పెనుగులాడి తన సమస్య నుండి, తన కష్టము నుండి ఎలా విడిపించగలిగేటువంటి ప్రార్థన అనుభవంలోనికి నీ పిల్లలు వెళ్ళాలో అది ప్రాముఖ్యమో. ఈ లోకంలో నీ వాస్తవోచ్యమో అది క్షణమాత్రమే. ఒక మాటలో చెప్పాలి అంటే,
ఒక తండ్రికి ఇరువురు కుమారులు ఉన్నప్పుడు ఇరువురు కుమారులు చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకొని సమాజంలోనికి వెళ్ళిపోయి సమాజంలో ఆ యొక్క ఆస్తిని ఇష్టానుసారంగా ఖర్చు చేసుకొని వ్యాపారాల్లోనూ రకరకాలైనటువంటి మరి ఆ వ్యసనాలకి బానిస అయిపోయి తనకున్నటువంటి సంపదను యావత్తును కూడా ఖర్చు పెట్టేసిన తర్వాత తన స్థితి ఏమిటి అనేది గమనించినప్పుడు పిల్లారా నిజమే దైవభక్తి లేనటువంటి కుమారుడు, దేవుని ప్రణాళికలో లేనటువంటి కుమారుడు, మంచి చెడుల విచక్షణ లేనటువంటి కుమారుడు, దేవుని మార్గంలో ప్రార్థన జీవితంలో కట్టబడలేనటువంటి కుమారుడు, లోక సంబంధమైనటువంటి సిరి సంపదలు ఎన్నున్నప్పటికీ కూడా దానిని ఎలా నిలబెట్టుకోవాలో తెలియనటువంటి స్థితి కదా. తల్లిదండ్రులు కష్టపడుతూ ఉన్నారు పిల్లల కొరకు, కానీ పిల్లలు తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి జ్ఞానం వారికి ఉందా? ఆ దైవభక్తి కలిగినటువంటి కృప వారికి ఉందా? ప్రార్థన చేత వారి జీవితాలను సరైనటువంటి మార్గంలో నడిపించుకొని ఆ దేవుని కృప చేత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారు ఇంకొక మెట్టు ఎక్కగలిగినటువంటి కృప వారికి ఉందా? తల్లి తండ్రి ఒక మెట్టు ఎక్కిస్తే పిల్లలు వారంతటికి వారు ఎదుగుతున్నటువంటి క్రమంలో స్వయంగా వారు మరొక మెట్టు ఎక్కి అక్కడ నుండి క్రిందకి పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడేటువంటి జ్ఞానం వారికి ఉందా? పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా తల్లి బోధిస్తూ ఉంది, నువ్వు పడిపోకుండా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండని. తల్లి నేర్పిస్తూ ఉంది తన బిడ్డకి, ఇదిగో నువ్వు ఫలానా పాపపు జీవితంలోనికి వెళ్ళమాకు, ఆ పాపము నీ దరిచారని మాకు, నీ జీవితము నాశనము చేస్తూ ఉంటుంది, అటువంటి వ్యసనాలను నీ జీవితంలోనికి రాని మాకని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ కుమారుడు దాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఒక తల్లి తన కుటుంబము కొరకు కన్నీరు కార్చినటువంటి విధానము కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఒకసారి మరలా వాక్య భాగాన్ని, విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో 18వ భాగంలో విరామము కలగనీయకమో, నీ కంటి పాపను విశ్రమింపనీయకమో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుమో, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమో. ప్రియుల నిజమే. ఆ తర్వాత వాక్య భాగంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా అనేటువంటి మాట కూడా అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే. ప్రార్థించండి. చెడ్డ దినాలు, అపాయకరమైనటువంటి దినాలు, దుర్దినాలు, అనేకమైనటువంటి ఆపదలు పంచుకునేటువంటి దినాలు, వ్యాధులు తెగులు ప్రబలుతున్నటువంటి దినాల్లో జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నిజంగా దేవుని సన్నిధిలో నీ గర్భఫలము సజీవంగా నిలవగలుగుతుందా లేదా, అట్టి ప్రార్థనా బలము ఒక తల్లిగా నీవు కలిగి ఉన్నావా లేదా అనేటువంటి ఒక ఆలోచన హృదయాంతరంగంలోనికి తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరలా ఇక్కడ ఆ స్త్రీ, ఆ తల్లి, ఆ భార్య, 3 క్యారెక్టర్లు మనకు కనపడుతూ ఉన్నాయి. 1 భార్యగాను, 2 కుటుంబ యజమానురాలుగాను, 3 ఒక తల్లిగాను, మరి 1 మంచి వ్యాపారస్తురాలుగాను, అనేకమైనటువంటి కోణాలు, గుణవతి అనేటువంటి భార్యలో మనకు కనపడుతున్నటువంటి కోణాలు, అనేకమైనటువంటి కోణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. మంచి భార్యగా కనపడుతూ ఉంది, మంచి వ్యాపారవేత్తగా కనపడుతూ ఉంది, మంచి కుటుంబాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి యజమానురాలుగా కనపడుతూ ఉంది. అదే సమయంలో మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి గుణము కలిగినటువంటిదిగా మనకు కనపడుతుంది. చూడండి తర్వాత వచ్చిన భాగాన్ని మనం గమనించ ప్పుడు 20వ వచనము, 31వ అధ్యాయం, 20వ వచనము, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, అంటే జాలి కలిగినటువంటి మనసును కూడా ఈ గుణవతి అయినటువంటి స్త్రీలో మనకు కనపడుతున్నటువంటి ఆలోచన. ఒక్కొక్క పర్యాయము ఎవరైనా కానీ ఏదైనా సహాయము నిమిత్తము ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు, కష్టాల్లో ఉన్నటువంటి ఉన్నారని తెలిసినప్పుడు దాతృత్వం అనేటువంటి గుణము నిజంగా చాలా ఉన్నతమైనటువంటి గుణము. సహాయం చేసేటువంటి మనసు ఎంత ఉన్నతమైనటువంటి మనసు. నేటి దినాల్లో అటువంటి మనసు లేదు పిల్లరా. నేటి దినాల్లో స్వార్థపూరితమైనటువంటి మనసు ఉందేమో కానీ సహాయము చేయగలిగినటువంటి మనసు అనేటువంటిది నేటి దినాల్లో లేదు. నిజంగా ఇది అక్షర సత్యమే. ఎదుటివాడు కష్టంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడని తెలిసినప్పుడు తన కష్టము తీరిపోయేంత సహాయం అవసరం లేదు. కానీ ఆ కష్టంలో ఒక చిన్న గులకరా ఎంత కథ కాకి కథ మనందరికీ తెలుసు. కాకి కథ భయంకరమైనటువంటి ఎండాకాలము,
ఒక చిన్న సీసాలో అడుగు భాగంలో నీళ్లున్నాయంట. నీళ్లున్నాయి కానీ కాకి దప్పిక అవుతూ ఉన్నది, దాహం అవుతూ ఉన్నది, దాహార్తను తీర్చుకోవడానికి తాగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది, కానీ నీళ్లు అందనటువంటి పరిస్థితి. కాకి చిన్న తెలివి ఉంది, దేవుడిచ్చినటువంటి జ్ఞానం చిన్న తెలివే. ఒక్కొక్క చిన్న గులక రాయి తీసుకుని ఒక్కొక్క రాయి ఆ సీసాలు వేయటం ప్రారంభించిందంట. రాళ్ళన్నీ వేస్తూ ఉండగా అడుగున ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కొంచెం కొంచెం పైకి వచ్చిన తర్వాత ఆ కాకి నీళ్లు త్రాగి దప్పిక తీర్చుకుందంట. పిల్లారా, నిజంగా ఆ సీసాలో ఉన్నటువంటి నీళ్లు అడుగు భాగంలో ఉన్నటువంటి నీళ్లు, కానీ వేయబడినటువంటి ఒక్కొక్క రాయి అందు చూసారా, అది చిన్న చిన్న సహాయం అనుకోవాలి. కాకి నోటికి అందినటువంటి చిన్న చిన్న సహాయం అందుకోవాలి. ఒక్కొక్క రాయి దానిలో పడుతూ ఉన్నప్పుడు తాను ఏదైతే అనుకుంటుందో, ఏదైతే సాధించాలనుకుందో, దేన్నైతే పొందుకోవాలనుకుందో, ఆ పొందుకోవడానికి ఆ నీరు దప్పిక తీర్చుకోవడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న గులకరాల్లాంటి జీవితంలో ఒక్కొక్కసారి సహాయం చేసేటువంటి మనసు ఉండాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. అన్ని గులకరాలు మనమే అవ్వాలని లేదు. ఒక్క చిన్న గులకరాయి, చిన్న రాయి, చిన్న పాత్ర అంతే, చిన్న సహాయం అయితే చాలు. ఒక వ్యక్తి యొక్క జీవితం సంతోషపడడానికి అది కారణమవుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టము తొలగిపోవడానికి అది కారణమవుతుంది. అటువంటి దాతృత్వం కలిగినటువంటి మనసు గుణవతి అయినటువంటి భార్య కలిగి ఉంటుంది. ఒక మంచి మాదిరికరమైనటువంటి తల్లి అటువంటి సహాయం చేసేటువంటి మనసు కలిగి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. కారణం ఏమిటంటే, తాను ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు తన బిడ్డలకు కూడా ఏదో ఒక సమయంలో అలా సహాయం అందుతుంది అనేటువంటి ఒక ఆలోచన తల్లికి ఉన్నటువంటి ఆలోచన. అదే తాను కఠినంగా ఉంటే తన బిడ్డల జీవితంలో కూడా అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి ఒక ఆలోచన తల్లి మనసులో కూడా ఉంటుంది. పిల్లలు, అందుకే బిడ్డల యొక్క శ్రేయస్సు కోరుకున్నటువంటి ఏ తల్లైనా కానీ దాతృత్వం అనేటువంటి మనసు, జాలి అనేటువంటి మనసు, దయ అనేటువంటి మనసు, కరుణ అనేటువంటి మనసు కలిగి ఉంటుంది. ఎందుకంటే తాను ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి. ఒక తల్లి ప్రేమించేటువంటి స్థాయిలో ఉంది, ప్రేమను పంచేటువంటి స్థాయిలో ఉంది, అవధులు లేనటువంటి ప్రేమను బిడలకు పంచేటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి ఆ ప్రేమ కఠినత్వాన్ని కనపరుస్తుంది కానీ దాతృత్వాన్ని కనపరుస్తుంది అనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ నిజమే. పిల్లారా, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను గమనించినప్పుడు ఈ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు 22-23 వచనాల్లో, ఆమె పరుపులు సిద్ధపరుచుకుని, ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగునిన వాడయుండును, ఆమె నార బట్టలు వేయించమ్మను, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విస్మయము నిర్భయంగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు చెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. పిల్లలు చూడండి, ఆమె తన ఇంటి వారు నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆ వాక్య భాగంలో ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నిజంగా ఆమె కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వము ఆమె బలాన్ని ఘనతను వస్త్రాలుగా మార్చేసుకొని అనేక మందికి బయట వారికి కానీ ఇంటిలో వారికి కానీ మంచి కీర్తి ప్రతిష్టలు గడించేటువంటి తీసుకుని వచ్చేటువంటి శ్రమ ఆమె కలిగి ఉంటుంది. రెండోది ప్రాముఖ్యంగా తన ఇంటి వారి యొక్క నడతలన్నింటినీ కూడా బాగుగా కనిపెట్టుకుని సరిచేస్తుంది అనేటువంటి మాట. పిల్లలు తప్పు చేస్తూ ఉన్నారు అంటే సరిదిద్దేటువంటి బాధ్యత తల్లిదే. కుటుంబంలో కుటుంబాన్ని కట్టుకునేటువంటి బాధ్యతలో ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత తల్లిదే. కుమారుడు తప్పు చేసినా కుమార్తె తప్పు చేసినా మొట్టమొదటిగా తండ్రి గమనించడు కానీ తల్లే గమనిస్తూ ఉంటుంది. తల్లి ఎదుట మరుగై ఉన్నది ఏమీ ఉండదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లికి అన్నీ తేటతెల్లంగా కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు తప్పు చేసినా కానీ ఒప్పు చేసినా కానీ మొట్టమొదటిగా పంచుకునేది ఎవరితోనైనా అంటే తల్లితోనే, తల్లికే చెబుతారు మొట్టమొదటిగా, అమ్మ నేను ఈరోజు పలానా చేశాను. వారికి ఏదైనా అవసరమైనా కానీ అడిగేది ఎవరిని? తల్లినే. వారికి ఏదైనా అవసరమైనా కానీ మొట్టమొదటిగా తల్లిని అడుగుతారు, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న అడిగి నాకు అది ఇప్పించి అంటారు. అంతే, నా పిల్లలైతే అంతే, మొట్టమొదటిగా నా దగ్గరికి రారు, నన్ను అడగరు, అమ్మో డాడీని అడిగితే తిడతారనేటువంటి ఒక ఆలోచన తల్లికి చెబుతారు వచ్చి మొట్టమొదటిగా. అంతే, అమ్మ మనకు పలాంది కావాలంటే పాస్టర్ గారు వచ్చి పిల్లలకి అది కావాలంటే అని అడిగితే
ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్గా అవునా కదా, మరొకసారి మరి చెప్పిన తర్వాత తీసుకురావాలిగా అదనమాట. పిల్లలకు అవసరమైనవి ఇచ్చేటువంటి క్రమములు అన్నమాట. దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తున్నటువంటి క్రమంలో ఏ కుటుంబంలోనైనా కానీ మొట్టమొదటిగా మనం గమనించగలిగితే బిడల యొక్క జీవితాలు తల్లి ఎదుట కనపడుతూ సంచరిస్తున్నటువంటి జీవితాలుగా ఉంటాయి. అందుకే వారి యొక్క నడవడికని, వారి యొక్క క్రమాన్ని, వారి ఆలోచనలు, వారి మాటలను, వారి ప్రవర్తనలను తల్లి ప్రాముఖ్యంగా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని సరిదిద్దుకునేటువంటి జ్ఞానము ఆ తల్లి కలిగి ఉండాలనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రెండవది ప్రాముఖ్యంగా చివరికి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలు మనం గమనించగలిగితే ఆ తల్లి కొనియాడబడుతున్నటువంటి విధానము, వారి పెరిగి పెద్దవారైన తరువాత వారు మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తున్నటువంటి సమయంలో వారు జ్ఞాపకం చేసుకునేటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే, చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెల పతివ్రతాధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అనేటువంటి మాట. కుమారుల చేత, భర్త చేత కొనియాడబడిగినటువంటి స్త్రీ ఈ గుణవతి అయినటువంటి స్త్రీ. పిల్లరా, గుణవతి అయినటువంటి తల్లిని గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. లోకానుసారం అనేటువంటి తల్లులు ఉంటారు. అతల్య అనబడినటువంటి ఒక తల్లిని గమనించినప్పుడు తన కుమారుడైనటువంటి అజర్యాను, యోధరాజు అనేటువంటి అజర్యాను తప్పుడు మార్గంలో నడిపించి లోక సంబంధమైనటువంటి జీవితంలోనికి నడిపించి మరణమైపోవడానికి, దేవుని ఉగ్రతకి ఆ గురి కావడానికి ఆ కారణమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్న మహజ్య తల్లి అనేటువంటి అతల్య గురించి రెండవ దినవృత్తాంతుల గ్రంథం 22 మొదటి 4 మొదటి రాజుల గ్రంథం 22 51-13 మనకు కనపడుతూ ఉంటుంది. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు, తల్లి పెంపకంలోనే బిడ్డల యొక్క భవిష్యత్తు ఆధారపడింది. అందుకే తల్లి ఎప్పుడు కూడా బిడ్డల యొక్క ఎదుట ఒక మంచి ప్రార్థించేటువంటి తల్లిగా ఉండాలి, వారికి మంచి మాటలు నేర్పించేటువంటి తల్లిగా ఉండాలి, వారిని సరైనటువంటి క్రమశిక్షణలో వారిని గద్దించాలి. ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో తప్పు చేసినప్పుడు గద్దించడము, శిక్షించడము కూడా చాలా ప్రాముఖ్యం. ప్రిలారా, అల్లారు ముద్దుగా పెంచుకోవచ్చు కాదంటలేదు, కానీ ఒక్కసారి మనము చిన్న సామెతను గమనించినప్పుడు మొక్కై వంగనది మ్రానై వృంగన అనేటువంటి మాట కదా. చిన్న ప్రాయంలోనే అతి ఘారావంగా పెంచినటువంటి పిల్లల యొక్క జీవితాలు గమనించినప్పుడు వారు పెద్దవారైనటువంటి క్రమంలో వారు కనుల ఎదుట తల్లిదండ్రుల యొక్క మాటకు లోపడలేకపోతున్నటువంటి సమయంలో కలిగేటువంటి దుఃఖము, వేదన కదా. కారణం ఏమిటంటే చిన్నప్పుడు గద్దించాల్సినటువంటి సమయంలో గద్దించకపోవటమే, బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో బుద్ధి చెప్పకపోవటమే, వారి జీవితాలను సరిదిద్దవలసినటువంటి సమయంలో సరిదిద్దకపోవటమే, దేవుని సన్నిధికి రాని చెప్పకపోవటం తప్పే. ఒక తల్లి తండ్రికి నేను జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, నీ గర్భమును పుట్టిన బిడ్డలు దేవుని మందిరంలో సరైనటువంటి క్రమంలో లేకపోవడానికి కారణం మీ అసమర్థత అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. అది మీ అసమర్థతే, మీ అసమర్థతే. ఏ ఒకనొక సమయంలో మన తల్లిదండ్రుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే వారు రోడ్ల మీద తిరగనిచ్చారా, రోడ్ల మీద తిరగనిచ్చేవాళ్ళ కాదే, కాదే. దేవుని మందిరంలో కొట్టైనా కూర్చోబెట్టేవాళ్ళు. వారు ఆనాటి దినాల్లో దేవుని మందిరంలో కొట్టు కూర్చోబెట్టారు కాబట్టి నేటి దినాల్లో ఆశీర్వాద ఫలాన్ని అనుభవించగలుగుతూ ఉన్నారు. మరి అదే రీతిలో మన బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ఉండాలి, వారు సంతోషకరమైనటువంటి జీవితంలో ఉండాలి అంటే వారు మనకన్నా మించి దేవుని సన్నిధిలో అధికంగా సమయాన్ని గడపడానికి, బిడ్డల యొక్క జీవితాలు ఉండడానికి తల్లిదండ్రులు ప్రయాసపడాలి. నేటి దినాల్లో యవనస్తులు ఎందుకు దేవుని మందిరంలో ఉండట్లేదంటే తల్లిదండ్రులు వారిని దేవుని మందిరంలో కూర్చోమని చెప్పకపోవటమే, తల్లిదండ్రులు దేవుని వాక్యములు వారు నడిపించకపోవటమే, తల్లిదండ్రులు వారిని సమాజానికి దగ్గరగాను దేవునికి దూరంగా పెంచడం వల్లనే నేటి దినాల్లో సెల్ ఫోన్లకు కానీ లోక సంబంధమైనటువంటి వాటికి కానీ వారు ఆకర్షితులైపోయి అధిక ప్రాధాన్యత లోకానికి ఇచ్చి దేవుణ్ణి విస్మరించినటువంటి వారై సమాజంలో తిరుగుతూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమే, సమాజంలో వారు తిరుగుతూ ఉన్నారు అంటే దేవునికి లోబడకపోవటమే ప్రధానమైనటువంటి కారణము. దేవుని యొక్క వాక్యంలో ఇది అక్షర సత్యంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, నేనున్నాను చాలా మాటలు చిన్న ప్రాయంలో, నేటి దినాల్లో పెద్ద వయసులో ఉన్నటువంటి వారి జీవితాల్లో చాలాసార్లు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళపోతే కట్టేసి కొట్టి
మండుటెండలో నిలబెట్టినటువంటి సందర్భాలు దేవుని మందిరంలోనికి మరి తీసుకుని వెళ్ళి నా వరకు నేనే చెబుతున్నటువంటి చిన్న సాక్ష్యం నాది. మేము సండే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఉదయకాల సమయంలో 8 గంటలకు అనుకుంటా 8 గంటల 9 గంటలకు అనుకుంటా రామాయణం అని ఒక సీరియల్ వచ్చేది, మహాభారతం అని ఒక సీరియల్ వచ్చేది. రోజు ఆదివారం వచ్చేదన్నమాట, సండే స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో టీవీకి దగ్గర కూర్చొని మహాభారతం చూసేవాళ్ళం, యుద్ధాలు అన్నమాట. ఓ ఇప్పుడు చూసిన ఆ యుద్ధాలు రథాలు ఆటలు చూసుకుంటుంది టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు. మా నాన్న ఒక్కసారిగా వెనకమాలకు వచ్చి ఈతసువ, మీ అందరికీ తెలుసు ఈతసువలు తెలుసు కదా, తీసుకుని పెట్టి కొడితే వాతలు తేలిపోయి ఏ గుమ్మంలో ఎటు పరిగెత్తాలో తెలియక గోడ గుద్దుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పిల్లల వేసిన గేటు దూకి పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. సండే స్కూల్ వెళ్ళకపోతే నిజమే. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాను అంటే ఆనాటి దినాల్లో వారు కొట్టకపోతే, ఆనాటి దినాల్లో వారు గద్దించకపోతే, ఆనాటి దినాల్లో వారు శిక్షించకపోతే, ఆనాటి దినాల్లో దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత వారు తెలియకపరచకపోతే నేడు ఈ ఆశీర్వాద ఫలం అనేటువంటిది అనుభవించేటువంటి వాళ్ళకి కాదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నేటి దినాల్లో చాలామంది బిడ్డలు కొట్టకుండా పెరుగుతూ ఉన్నారు. నిజమే, కొట్టకుండా పెరుగు అంటే అతన్ని అదే పనికి వాళ్ళని కొట్టాలని కాదు, గద్దించే దగ్గర గద్దించాల, బుద్ధి చెప్పే దగ్గర బుద్ధి చెప్పాలా, శిక్షించే దగ్గర శిక్షించాలా, ప్రేమించే దగ్గర ప్రేమించాలా, వారి అవసరతలు తీర్చేటువంటి క్రమంలో తండ్రి తల్లి ఏ సమయంలో వారికి ఏది అవసరమో దాన్ని అందించాలా, ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని మాత్రమే అందించాలా. వారికి అవసరత లేని దాన్ని నువ్వు సమకూర్చడానికి ప్రయత్నం చేశావు అంటే నీ బిడ్డ యొక్క పతనాన్ని నువ్వు కోరుతున్నావు అనే అర్థము. వారికి అవసరత లేని దాన్ని నువ్వు అందించాలి అనేటువంటి ఒక ఆలోచన వారి హృదయాంతరంగంలో కదిలించావు అంటే వారి మనసు, వారి ఆలోచన, వారి ఉద్దేశం అంతా కూడా దేవుని కన్నా, తండ్రి కన్నా, తల్లి కన్నా, కుటుంబము కన్నా మరొక దాన్ని కోరుకొని దాని వైపు అతడు మరలుతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన హృదయాంతరంగంలోనికి తీసుకోవాలని ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో మోషే భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఇదే కదా. మిరియాము యొక్క జీవితాన్ని, అమ్రాము ఎకబెద యొక్క జీవితాలను గమనించినప్పుడు వారికి ముగ్గురు సంతానము, అహరోను, మిరియాము, మోషే, ముగ్గురు సంతానము. యోసేపును ఎరగినటువంటి మరి యొక్క క్రొత్త రాజు ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఇస్రాయేల్ సంఖ్య విస్తారంగా పెరిగిపోతుందని తెలిసి గర్భములో అంటే పిన్నముగా గర్భములోటువంటి శిశువు జన్మించేటువంటి క్రమంలోనే మగ శిశువు అయితే నీళ్ళలో పడవేసి చంపబడినట్లు, ఆడ శిశువు అయితే బ్రతకనిచ్చినట్లు మంత్రస్థానులకు ఆజ్ఞాపించినట్లుగా మనం నిర్గమాకాండంలో గమనించగలుగుతాం. మగ శిశువు అయితేనేమో మరణించాలా, ఆడ శిశువు అయితేనేమో బ్రతకాలనేటువంటి మాట. అప్పటికి మరి అహరోను పెద్ద కుమారుడు, మరి రెండోవాడు రెండవ కుమారుడు మిరియాము, మోషే మూడవవాడు చిన్నవాడు. మోషే జన్మించినటువంటి దినాలను మనం గమనించినటువంటి సమయంలో బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో మంత్రస్థానులకు దేవుడు తన కృపనిచ్చి ఆ సమయంలో వారి పట్ల దేవుడు మంచి ప్రేమను కలిగించి మగ శిశువులను కూడా బ్రతకడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మోషే బ్రతకడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మోషే జన్మించాడు. ఒక 3 నెలల పాటు తల్లిదండ్రులు ఇరువురు కూడా దాయగలిగారు. 3 నెలల తర్వాత దాయగలిగారు అంటే దాయలేకపోయారు. ఎక్కడ మగ పిల్లవాడు కనపడినా చంపబడాలంతే. 3 నెలలు దాచారు. 3 నెలల తర్వాత దాయలేనటువంటి పరిస్థితి. జమ్ముపెట్టులో పెట్టి నైలు నదిలో వదిలిపెడుతూ ఉన్నారు. ఫరో కుమార్తె స్నానం చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో ఏడుపు విని ఆ జమ్ముపెట్టులోటువంటి బాలుడిని తెప్పించి అదే సమయంలో పిల్లలు చూడండి, దైవభక్తి కలిగినటువంటి కుటుంబం మా కుటుంబము, ప్రార్థనా పరులైనటువంటి కుటుంబం మా కుటుంబము. మిరియాము కూడా అక్కడే పొదలొచ్చాటున ఉండి, అక్క పొదలొచ్చాటున ఉండి తన తమ్ముడు జమ్మిపెట్టులో ఉన్నటువంటి సమయంలో ఎవరైనా వస్తారా రాకపోతారా కాపాడతారా లేదా అని కనిపెట్టుకునేటువంటి సమయంలో ఫరో కుమార్తె చూచి ఆ బాలుని బయటకు తీపించినటువంటి సమయంలో గబగబా సహోదరి అనేటువంటి మిరియాము ఫరో కుమార్తె యొద్దకు వచ్చి చూచి ఆ పిల్లవాడిని పెంచుటకు ఒక స్త్రీని, మరి ఎబ్రీ స్త్రీల్లో ఒక స్త్రీని తీసుకుని వస్తానని చెప్పి ఫరో కుమార్తె దగ్గర సెలవు తీసుకుని మోషే తల్లినే స్వయంగా తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిర్గమాకాండాన్ని మీరు గమనించండి. హెబ్రీ స్త్రీలు బహు చురుకైనటువంటి వారు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. వారు బహు తెలివి కలిగినటువంటి వారు. వారు తెలివి కానీ, వారు ఆలోచన కానీ, వారు చురుకుదనము కానీ,
ఆనాటి దినాల్లో ఏ స్త్రీకి లేనటువంటి ఒక గొప్ప కృప హెబ్రీ స్త్రీలకు ఉందంట. వారు జ్ఞానంలో కూడా అధికమైనటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు, బహుచురికైనటువంటి వారు, కష్టపడేటువంటి తత్వము కలిగినటువంటి వారు. నిర్గమా కాండము 1-2 అధ్యాయాలు మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉంది. మోషేని ఆ తల్లే పెంచింది, ఫరో కుమార్తెగా పెంచింది, కానీ స్వయంగా తల్లే పాలిచ్చింది. తల్లి సంరక్షణలోనే పెరిగినటువంటి కుమారుడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట మనందరికీ తెలుసు, ప్రిలారా, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయం అనేటువంటి నింద గొప్పదని ఎంచుకున్నట్లుగా మోషే భక్తుని యొక్క జీవితంలో మనకు జ్ఞాపకం చేయబడింది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టు కంటే, చూడండి ఒకసారి చదవండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక. పదకొండవ అధ్యాయం 24 వచనం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుపించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై చాలమచ్చుండి. ఎంత చక్కటి మాట, అదృశ్యుడైనటువంటి వాడిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై మోషే ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. స్థిరమైనటువంటి బుద్ధి, అదృశ్యమైనటువంటి ప్రభువుని చూడగలిగినటువంటి బుద్ధి ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కలిగి ఉన్నట్లయితే నిజంగా వారు ధన్యులే. ఆ సంతానము ధన్యకరమైనటువంటి సంతానమే. ఆ సంతానమునకు తల్లిదండ్రులైనటువంటి వారు ఆశ్రవదించబడినటువంటి వారే. ఆ సంతానమునకు తల్లి అయినటువంటి తల్లి, దీవించబడినటువంటి తల్లి ధన్యురాలే. ఆమె ధన్యురాలే. ఆ తల్లి కొనియాడబడుతుంది. స్వస్థ బుద్ధి కలిగినటువంటి సంతానం ఉంటే, ప్రభువుని చూడగలిగినటువంటి సంతానం ఉంటే, ప్రభువు మార్గంలో నడవగలిగినటువంటి సంతానం ఉంటే, ప్రభువు చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి సంతానం ఉంటే, ఇక్కడ మోషే భక్తుని యొక్క ఆలోచన ఎలా జ్ఞాపకం చేయబడిందంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఈ ఆలోచన యవనపిల్లక జీవితంలో కలగాలి. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని సన్నిధిలోని కొట్టుకుని వచ్చాననే మాట జ్ఞాపకం చేశాడంట పిల్లరా సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని సన్నిధిలోని కొట్టుకుని వచ్చాను. దేవుని సన్నిధిలోని కొట్టుకుని వచ్చాను. కన్నీరు పారనివ్వండి, విరామము కలగకుండా కన్నీరు పారనివ్వండి. బిడల భవిష్యత్తును సమాజంలో కాదు ఉంచాల్సింది, దేవునిలో ఉంచాలి. దేవునిలో ఉన్నారు అంటే వారి జీవితంలో ఏది అవసరమో దేవుడు సమస్తాన్ని సమృద్ధిగా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు, సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మనం ఇచ్చేదానికన్నా అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు ఆ దేవుని బిడలకు అందించగలిగితే, ఆ బిడ్డలను దేవునికి అందించేటువంటి క్రమములు మనము వారికి మాదిరికరంగా ఉండగలిగినట్లయితే నిజంగా ధన్యకరమైనటువంటి జీవితమే, ధన్యకరమైనటువంటి జీవితమే. బిడ్డలకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తండ్రిని తల్లిని ఎన్నడూ కూడా దుఃఖపరచకూడదు, వారిని బాధపట్టకూడదు. వారికి లోబడాలి, వారి స్వరానికి లోబడాలి, వారి ఉద్దేశాలకు లోబడాలి, వారి ఆలోచనకు లోబడాలి. వారు భవిష్యత్తు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి మార్గంలో బిడలు నడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మదర్స్ డే రోజున ఆయన మాతృత్వం యొక్క ప్రాముఖ్యతన ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ఇదిగోనైనా లెమయ్యల యొక్క తల్లి చేసినటువంటి హితోపదేశాన్ని ధ్యానించుకునేటువంటి భాగ్యాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. మోషే భక్తుని యొక్క జీవితంలో నాయన శ్రమ అనుభవించడం ఎంతో మేలు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి చూచేటువంటి క్రమంలో హృదయాన్ని స్థిరపరచుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇదిగో నాయన, విశ్వాసము కలిగినటువంటి తిమోతి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు తన తల్లి యొద్ద నుండి తన అవ్వ యొద్ద నుండి ఏ విశ్వాసాన్ని అయితే చూస్తూ ఉన్నాడో అదే విశ్వాసముతో భక్తుడైనటువంటి తిమోతి సమాజంలో నాయన బ్రతికినట్లుగా, వాక్యములో బ్రతికినట్లుగా, అనేక మందికి మాటలను, ప్రవర్తనలోను, క్రియల్లోనూ మాదిరికరంగా బ్రతికినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో నాయన మరి అనేక మంది తొలులైనటువంటి వారి బిడ్డలకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మంచి ప్రార్థనాపరులుగాను, ఇదిగోనైనా మంచి వాక్య జ్ఞానము కలిగినటువంటి వారుగాను, కుటుంబాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి తల్లులుగాను, ప్రభా మరి కుటుంబం కొరకు అహర్నిశలు ప్రయాసపడేటువంటి జ్ఞానవంతురాలైనటువంటి తల్లులుగా, ప్రభా మరి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ తల్లులనైనా ఉండటానికి నీ కృపణ దయచేయమని వేడుకొని చూనా. ఇదిగోనైనా ఇవ్వబడినటువంటి సంతానము కూడా తల్లికి తండ్రికి లోబడినటువంటి వారై ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు నాయన మీ నామమును బట్టి మీ సన్నిధిలో పొందుకునేటువంటి కృపను యవ్వన బిడ్డలకి నాయన మెండుగా మీరు దయచేయమని వేడుకొని చూనా. వాక్యమైనటువంటి వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.